వాటరింగ్ ఎట్లా ఉండాలి, అంటే నీళ్లు ఇచ్చే పద్ధతి ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే ఒక మొక్క ఎక్కువ తీసుకుంటుంది, ఒక మొక్క తక్కువ తీసుకుంటుంది, అట్లా ఏమన్నా ఇబ్బందులు ఏర్పడతాయా మనకి? ఇబ్బందులు అంటే దీంట్లో ఉంది, ఆ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఆకుకూరలకి నీళ్ళు ఎక్కువ కావాలి, ఆకుకూరలు నీళ్ళు తక్కువైనప్పుడు ఏమైతే వాడిపోయినట్టయితే గ్రోత్ కరెక్ట్ ఉండదు, మన ఆకుకూరలు షైనీగా ఉండవు అనమాట. సో మిగతా వాటికి ఏమైతే కొన్ని సందర్భాలలో ఏమైతుందంటే మీకు నీళ్లు పెట్టినప్పుడు పూత రాలిపోవడం జరుగుతుంది. సో దాన్ని అట్లా ఏం చేస్తాము అదంటే అందుకే ఆకుకూరలు ఒక సైడ్కి వచ్చేటట్టు చేసినాము. అంటే ఇప్పుడు దీనికి డ్రిప్ ఏమైనా పెట్టుకొని ఒక షెడ్యూల్ ప్రకారం వాటర్ ఇచ్చుకుంటారా? వాళ్ళు ఉంటే డ్రిప్, అన్నిటికీ డ్రిప్ ఉంటుంది, వాళ్ళు ఉంది. సో ఈ ఆకుకూరలు ఏమంటే మిగతా వాటికి, ఈ ఆకుకూరలకు సపరేట్గా పెడతాం, మిగతా వాటికి సపరేట్గా పెడతాం అనమాట. అయితే ఇన్ని పంటలు వేసినప్పుడు మీకు దాదాపు ఎంతవరకు అవుతుండొచ్చు? మనకి ఇప్పుడు ఒక ఎకరాకి వేసుకున్నా, ఇప్పుడు మీ హాఫ్ ఎకర్లో ఎంత అయింది ఇన్వెస్ట్మెంట్? ఇప్పుడు దీంట్లో మొత్తము చేయడానికి ఆల్మోస్ట్ 180,000 దాకా ఖర్చు అయింది మనకి. అన్ని కలుపుకొని విత్తనము, నారు, దీని బెడ్ తయారు చేయడానికి. ఓకే, మొదటి వరకే, మొదటి నుంచి చివరి వరకు ఈ రోజు వరకు అయింది మనకు 180,000 రూపాయల దాకా ఖర్చు అయ్యింది. అయితే ఇప్పుడు మీ పంట చేతికి వస్తుంటుంది కదా, మామూలుగా ఈ పంట చేతికి వచ్చిన కాలానికి మరి ఈ పెట్టుబడులు అనేటివి దాటిర్రా లేకపోతే ఎట్లా? పెట్టుబడి ఏదంటే యాక్చువల్లీ ఏమైంది, ఆగస్టు జూన్ 16కి దీని నారు పెట్టడం అయ్యింది. ఆగస్టు 15 నుంచి మనకు ఒక్కొక్కటి క్రాప్ తీసుకోవడం అవుతుంది అనమాట. ఆగస్ట్ ఎండుకు వచ్చే వరకు ఆల్మోస్ట్ అన్ని స్టార్ట్ అయినాయి. కాకపోతే ఏమైంది అంటే ఈ కొద్దిగా ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏంటంటే ఎక్కువ వర్షాలు పడడము, ఈసారి ఎప్పుడూ లేనంత ఎండలు ఉన్నాయి వానకాలంలో. సో దానివల్ల ఏంది అంటే మనకు కొద్దిగా క్రాప్ డ్యామేజ్ జరిగింది. సో దానివల్ల మనకు కొద్దిగా ఆదాయం తగ్గింది, అయినా కూడా నష్టం అయితే లేదు, ఈ మోడల్లో నష్టం అయితే లేదు, ఆదాయం కొద్దిగా తగ్గింది. కాకపోతే ఇది నెల నెలకి చూసుకోవద్దు, మొత్తం మీరు ఒక 8 పంట కాలం ఒక 8 నుంచి 10 నెలలు చేస్తున్నారంటే యావరేజ్గా తక్కువలో తక్కువ మీరు మార్కెట్కి వేసుకున్నా, సొంతంగా మార్కెటింగ్ చేయలేకపోయినా మీరు మార్కెట్కి వేసుకున్నాను కూడా తక్కువలో తక్కువ 50 నుంచి 60,000 రూపాయలు నెలకి ఖర్చులన్నీ పోను రావాలి. సో దీంట్లో మన టార్గెట్ ఏంది అంటే మినిమం 1 లక్ష నుంచి 1,20,000 రూపాయలు మనము టార్గెట్ చేసినాము. సో అది డిసెంబర్ వరకు ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. సో దాని తగ్గట్టే మనము క్రాప్స్ వేయడము, దాని తగ్గట్టే మనం అన్ని ప్లానింగ్ చేసుకున్నాము అనమాట. సో ఇప్పటికి 50% రీచ్ అయినాము, ఇంకో 50% ఈ అక్టోబర్ మాక్సిమం నవంబర్ వరకు ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఎక్కువ శాతం అయితే రైతులు ఇబ్బంది పడేది మార్కెటింగ్ కానీ, అవును, సక్సెస్ఫుల్ గా ఖాతా వచ్చిన వాటిని నమ్మడానికి ఇబ్బంది పడతారు. అంటే మీరు ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారు వాటి ఆ విషయంలో జాగ్రత్తలు? అయితే దీంట్లో ఇప్పుడు రైతులు పండించడానికి ఇబ్బంది ఎవ్వరు, అందరూ మీరు అన్నట్టు అందరు ఇబ్బంది పడుతుంది మార్కెటింగ్ దగ్గర. అయితే దీంట్లో ఇప్పుడు మనం ఏం చేసినాము అదంటే మెయిన్ ఫస్ట్ క్వాలిటీ, దాని తర్వాత ప్రైజ్, ఈ రెండు దాంట్లపైన దృష్టి పెట్టినాం అనమాట. ఎస్పెషల్లీ కూరగాయలలో దీంట్లో ఏం చేసినాము అదంటే ఆర్గానిక్ కూరగాయలు, మామూలు కూరగాయలు వచ్చే రేట్లు, ఆల్మోస్ట్ మామూలు కూరగాయలు వచ్చే రేట్లలో మనం ఇస్తున్నాం అనమాట. సో ఎవరైనా ఇప్పుడు అదే రేట్లో మందులు కొట్టనివి వస్తున్నప్పుడు సో అట్లా ఫస్ట్ మన దగ్గరికి స్లోగా అట్లా స్టార్ట్ అయినారనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే పెద్ద ప్రైజ్ పెద్ద వేరియేషన్ లేదు, క్వాలిటీ మంచిగా ఉంది, ప్లస్ ఇక్కడికి వచ్చి మాక్సిమం ఇక్కడికే వచ్చి తీసుకోవడానికి చుట్టుపక్కల విలేజెస్ నుంచి వస్తారనమాట. సో అట్లా మార్కెటింగ్ ని మనం ఓవర్కమ్ చేసినాం అనమాట. ఈ 6 నెలలకు లేకపోతే ఒక నెల నెల ఆదాయం వచ్చే విధంగా, అంటే పంటకి వచ్చినప్పుడల్లా ఆదాయం వచ్చే విధంగా అయితే ఈ సిస్టమ్ ఖచ్చితంగా చేసే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఎంప్లాయీకి నెలకి జీతం ఎట్లా వస్తుందో ఇది అట్లా రావడానికనే చేసినాం అనమాట. తక్కువలో తక్కువ అంటే ఒక ఫ్యామిలీ కలిసి చేసుకుంటే ఒక 50,000 రూపాయలు ఖచ్చితంగా సంపాదించవచ్చు. వాళ్ళు ఓన్ గా చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. మినిమం నేను మార్కెట్ లో మీరు వేస్తే చెప్తున్నాను, మీరు ఓన్ మార్కెట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ రమణ గారు. ఓకే, మీ అనుభవాలు మాతో పాటు నెలతల్లి ప్రేక్షకులు కూడా పంచుకున్నందుకు. చూసారు కదా, వెంకటరమణ అనుసరిస్తున్న సాగు విధానాలను, ఆదాయం పొందే మార్గాలను, మీరు వైవిధ్యమైన సేద్యం వైపు అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ నెలతల్లి కార్యక్రమం. నమస్తే.